దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ గజం కుటుంబంలో పుట్టిన వంశస్థులందరూ హైదరాబాద్ మహానగరంలో ఈ నెల ముప్పై తారీఖు నాడు సమావేశమై వాళ్ళు వెయ్యి మంది ఇక్కడ వాళ్ళ వంశం గొప్పతనం చేనేత గొప్పతనాన్ని తెలిసేందుకు ఒక మంచి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు దానికి పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు పెద్దగా ఉండి ఆ కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా తన వంశ వృక్షం గొప్పతనాన్ని ఆ వంశం మీద ఒక అద్భుతమైన మ్యాప్ వేసి అన్ని వంశస్థులు ఇలానే ఉండాలని ఒక మార్గదర్శకం చేయబోతున్నారు గజం కుటుంబం గొప్పతనాన్ని ప్రపంచానికి చేసేలా ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని అలై బలైని ఒక తెలంగాణ సంస్కృతిని ఒక బలగం సినిమా సంస్కృతిని తీసుకొస్తున్నారు నిజంగా గజం వంశం అందరిని ఒక చోటుకి తీర్చి వాళ్ళకి ఎలాంటి మార్గదర్శకం చేయబోతున్నారు అనేది పద్మశ్రీ అవార్డు గజం గోవర్ధన్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గజం అనే ఇంటి పేరు గలవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది ఎవరికి తెలియదు అందరు పూర్వీకులు ఎక్కడి నుంచో బతకనీకి వచ్చారు పుటపాకకి అయితే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కొన్ని తరాలు అయిపోయినాయి ఇప్పుడు ఈ తరంలో మనం అందరము ఒకే వేదిక మీద కలవాలి కొందరు వేరే వేరే ఊరికి పోయారు కొందరు సిరిపురం పోయారు కొందరు ఎల్లంకి పోయి కొందరు పోచంపల్లి పోయారు కొందరు హైదరాబాదులు ఉన్నారు కొందరు పుటపాకలు ఉన్నారు గట్టుపళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ గజముళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి అన్ని పరిచయాలు చేసుకొని అందరికీ సన్మానాలు చేసి మనం ఏంది మన చరిత్ర ఏంది మన పూర్వీకులు మీరు ఎక్కడుంటారు మీరేం చేస్తారు మీ పిల్లలు ఏం చేస్తారు ప్రతి విషయాన్ని రికార్డు చేసి ఒక గజము అనేది ఒక మ్యాప్ కూడా తయారు చేసి మొదలు ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి ఆయన కొడుకులు ఎవరు ఆయన కొడుకులు అనేది ఒకటి పెద్దది తయారు చేసినాం దాన్ని కూడా ప్రదర్శించి అందరికీ తెలిసి వచ్చేటట్టుగా అన్ని ఇంటి పేరున్న వాళ్ళు కూడా మాలాగానే చేసుకోవాలి ఊర్లో ఉన్నోళ్ళు కానీ ఇంకా వేరే వేరే పోచంపల్లిలో ఉన్న పద్మశాలీలు కానీ ఏడున్నా కానీ వాళ్ళ వాళ్ళ ఇంటి పేరు గల్లూ ఒక మీటింగ్ పెట్టుకొని అందరు కలిస్తే ఇది ఒక బాగుంటుందనే అభిప్రాయం మా ఊరిలో కొందరు గజం సత్యనారాయణ అని మా చిన్న కొడుకు ఆయన అభిప్రాయం కలిగింది ఆయనకు చేద్దామన్నా ఇట్లా అంటే సరే చెయ్యి మంచిగానే ఉంటుంది అని అన్నం చేస్తున్నాం